చెప్పంటే కాలేజ్ నామిన ఎస్టాబ్లిష్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా యంగ్ ఏజ్ లో మన భారతదేశంలో ఆడపిల్ల అనగానే ఆ బాలికల్ని ఎంత హీనంగా చూస్తున్నారు. బహుశా ఈ రోజు కూడా ఉన్నదేమో అదే హీనత. సినేరియో మారింది అని నేను అనుకోను. ఇంతగా క్రీస్తులో ఉండి ఇంతగా ప్రార్థన విశ్వాసంలో ఉన్న మనలో కూడా చాలా మంది ఈ బాహ్యతతో బాధపడుతున్నాం. ఎందుకు? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో మన ఆలోచన ప్రకారం ఇది ఒక టాపిక్ గా వేసి మీరు దీనిని ధ్యానించండి అని మన నాయకులు చెప్పారంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం ఆలోచించాలి. అందరం హైలీ ఎడ్యుకేటెడే, అందరం కూడా మంచి స్టేటస్ లో ఉన్నాం, వెరీ రిచ్. కానీ ఒక చోట వెరీ పూర్ అయిపోతున్నాం. అమ్మాయిల్ని స్వీకరించటం, కోడలిగా లేకపోతే కూతురుగా స్వీకరించటం, ఈ ఏజ్ లో ఉన్న అమ్మాయిని ట్రీట్మెంట్ లో అబ్బాయిని ఎలా చూస్తున్నావు, అమ్మాయిని ఎలా చూస్తున్నావు అన్నది. ఇప్పుడు మనం అవన్నీ తెలిసిన విషయాలు నేను మళ్ళీ ఒకసారి చెప్పాను అనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీకు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం వరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం ధ్యానాంశంలోకి వెళితే ఇది కూడా టాపిక్ చాలా చిన్నప్పటి నుండి, బహుశా ఆ ఏజ్ నుండి 5వ సంవత్సరం 6వ సంవత్సరం నుండి సండే స్కూల్లో చిల్డ్రన్ అప్పటి నుండి చెప్పే స్టోరీ ఏంటంటే నయమాన్ దగ్గర ఇస్రాయేల్ బాలిక బానిసగా ఉంటాం. సో 5-6 సంవత్సరాల నుండి కూడా మనం 2వ రాజులు 5వ చదువుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం నయమాన్ ఇస్రాయేల్ బాలిక బానిస ఎలీషా ప్రవక్త, రైట్. సో ఏంటి అమ్మాయి గురించి మన పవిత్ర గ్రంథంలో లిఖించబడింది అని అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ వెరీ స్పెషల్ కదా. పవిత్ర గ్రంథంలో మన పేరు వచ్చింది అని అంటే మనల గురించి రాశారు అని అంటే అమ్మో, రైట్. ఈ అమ్మాయి ఒక బానిసగా వచ్చింది, బానిసగా వచ్చి మన సైన్యాధిపతి గారి ఇంట్లో కూడా బానిసగానే ఉంటుంది. బానిస అని అంటే ఇక ఎంతో హీనంగా తీసేస్తారు, నేను అది మళ్ళీ చెప్పకలేదు అనుకుంటా. చాలా అధ్వానంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అలాంటి ఈ అమ్మాయి బానిసగా పట్టుబడ్డ ముందు నుండి కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించే కుటుంబం నుండి వచ్చింది. తల్లిదండ్రులు ఎలా నేర్పించారంటే Don't ever forget your God. ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి కష్టాలైనా నీ దేవాది దేవుని యెహోవా దేవుని మర్చిపోవద్దమ్మా. ఆయన సేవిస్తూ ఉండు ఆయన్ని. సో అలాంటి భావాలతో అలాంటి మంచి దేవాది దేవుని క్రమశిక్షణలో ఈ అమ్మాయి వీళ్ళింటికి బానిసగా వచ్చింది. అంటే ఆ అమ్మాయిని ఒక సాక్షిగా దేవుడు వాళ్ళ ఇంట్లో అపాయింట్ చేశాడనమాట. బానిసైనా సరే, ఎందుకంటే దేవుడి నామం అక్కడ కనపరచబడాలి. సాక్షాత్తో ఆ అమ్మాయిని అక్కడ పెట్టారు. ఎంతో గ్రేట్ కాంకరర్, ఎక్కడికెళ్ళినా తిరుగు లేకుండా ఎదురు లేకుండా ఎన్నో దేశాలు రాజ్యాలు జయించి వచ్చిన అతనికి నయమానికి రాకూడని చాలా భయంకరమైన కుష్టి వ్యాధి వస్తుంది. కుష్టి వ్యాధి వస్తే అందరూ కూడా అమ్మో ఇట్లా ఇక దానికి అసలు దర్స్ నో క్యూర్ ఆ రోజులలో అనుకుంటున్నాను నేను. ఒకటే అదేంటంటే దేవుడు అద్భుతం చేయాల్సిందే. అప్పుడు ఈ అమ్మాయికి తెలుస్తుంది తన యజమానికి కుష్టి వ్యాధి వచ్చింది అని. ఆ టైంలో ఈ అమ్మాయి అయ్యో నేను బానిసనే, నేను చెప్తే అసలు వింటారా, ఎవరైనా బాన్స్ మాట ఎవరు వింటారు, అసలు యజమాని ముందుకు రావడానికే మన ఎవరు మనకి ఎవ్వరికి ఛాన్స్ ఉండదు. మరి నేను చెప్తే అని అనుకోలేదు అమ్మాయి, ఎందుకంటే దేవుని ఆత్మ అమ్మాయిలో ఉన్నది, తెలియదు ధైర్యం, తన దేవుళ్ళలో తలుపుకున్న విశ్వాసం.
ఏమవుతుంది చెప్తా వాళ్ళ ఇష్టం అనుకుంది. తన యజమాని రాళ్ళు చెప్పింది, నా యహోవా దేవుడు అద్భుత కార్యం చేసే దేవుడు, ఆయనకి ఏది కూడా అసాధారణ లేదు. యజమానిని ఒక్కసారి మా దైవజనుల దగ్గర పంపించండి, ఆ కుష్టి వ్యాధి పోతుంది అని. నీ మాట నేను వినేదేంటి అనొచ్చు కదా యజమాని రాళ్ళు, ఏ నువ్వు నాకు సలహా ఇవ్వచ్చావా పో అనొచ్చు కదా. విన్నాను వాళ్ళు కూడా మాట, ఎందుకంటే అది దేవుని ప్రణాళిక ప్రకారం జరగాల్సింది కాబట్టి వాళ్ళు కూడా మాట విన్నారు. చూసారు ఆమె ఏజ్ ఎంత అయింటుంది, మహాజర్ 12, 13, 16, ఆ వయసులో కూడా ఆ అమ్మాయి తన పరిస్థితుల్ని అధిగమించి ఏమిటైంది నేను చెప్పి చూస్తాను, నా దేవుని గురించి నేను చెప్పాల్సింది చెప్తాను, సాక్ష్యం ఇస్తాను, వాళ్ళు వింటే విన్నారు లేకపోతే లేదు అనుకున్నది చెప్పింది, వాళ్ళు కూడా విన్నారు. ఈరోజు ఎంతమంది మన బిడ్డలు అలా ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎన్నో ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని ధైర్యంగా రోడ్డు మీద నిల్చొని ఆఫీసెస్ లో ఉండి కాలేజెస్ లో ఉండి చెప్పగలుగుతున్నారు, లేదంటే నేను ప్రభువుని అనుకున్నానండి, నేను క్రైస్తవునండి అని మన బిడ్డలు చెప్పగలుగుతున్నారా. ఐఎమ్ ఎ విట్నెస్, టెస్టిమనీ ఇస్తున్నాను నేను నా ప్రభువుని గురించి, నా యేసు ప్రభువుని గురించి అని మన బిడ్డలు చెప్పగలిగేంత విశ్వాసంలోకి మనం వారిని నడిపిస్తున్నామా, అలా పెంచుతున్నాము అసలు మనం. ఈరోజు నేను ప్రార్థన చేయలేదనంటే అచ్చు ప్రార్థన చేయకుండా నువ్వు కాలేజ్ వెళ్ళిపోతున్నావా, ఏ వెనకరా ఒక్క నిమిషం ప్రార్థన చూసుకో అని చెప్పగలుగుతున్నావా. ప్రార్థన చేయలేదు సరే సరే లేదు సాయంత్రం మర్చిపో బాబు పర్గేది పర్గేది అంటున్నామా. ఎంతమంది తెల్లవారుజామున లేచి మనం మన బిడ్డలే లేపుకొని దగ్గర పెట్టుకొని మనం ప్రార్థనలో ఉంటున్నాము, నాకు తెలుసు కొన్ని కుటుంబాలు అలా ఉంటున్నాయని, దేవుని స్తోత్రం ఆ కుటుంబాలను బట్టి. ఆశీర్వాదం ఎక్కడ నుండి వస్తుంది మనకి, మన గాడ్ చైల్డ్ అన్నది సేఫ్టీ ఎక్కడ నుండి వస్తుంది, సెక్యూరిటీ అనేది ఎక్కడ నుండి, అభయం ఐఎమ్ విత్ యూ మై డియర్ చైల్డ్, అరే ఖర్చు ఎక్కువలుసిందా పర్వాలేదులే నేనున్నాను కదా నేనున్నాను కదా అంటారు నాన్న కదా, ఖర్చు ఎక్కువైపోతుంది డాడీ అని అంటే నీకెందుకురా ఖర్చు గురించి ఆలోచించు బాబు, డబ్బుల గురించి ఆలోచించు బాబు నేనున్నాను కదా అంటే అబ్బాయి అయిపోతాడు చెక్క వాడు ఎంతైనా చదివేస్తుంటాడు ఎందుకంటే నానన్నారు కదా. మన ఈ యవనస్తులైన ఈ బిడ్డలకి అభయ హస్తం, అభయవా జీసస్ క్రైస్ట్ పట్టుకొని ఉండండి, యేసు ప్రభువు చేతిని నెవర్ లీవ్ హిమ్, ఎటువంటి పరిస్థితులు అయినా సరే తెగించండి నేను ప్రభు బిడ్డను అని చెప్పండి. ఆశీర్వాదాలు ఒకదాని వెనుక ఒకటి వస్తాయి. ఈ ఇస్రాయేల్ బాలిక బానిస తన స్టేటస్ మర్చిపోయింది, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బానిసం అని నెట్టేసినా నెట్టేస్తారు అమ్మాయిని, తెగించి తన దేవాద దేవునికి సాక్ష్యం, సాక్ష్యాన్ని బిడ్డగా నిల్చుంది. పవిత్ర గ్రంథంలో ఆమె గురించి రాశారనంటే చూడండి, తర్వాత స్టోరీ ఐ నీడ్ నాట్ టెల్ యూ, అక్కర్లేదు కూడా మనకి ఇప్పుడు గర్ల్ చైల్డ్ టాపిక్ కాబట్టి. నెక్స్ట్ మనం ఒక్క చిన్న చిన్న వాక్యం బాలుడు యొక్క కీర్తన 8 కీర్తనలో బాలుర యొక్క చెట్టు పిల్లల యొక్క స్థుతుల మూలంగా నీవు ఒక దుర్గం స్థాపించావు, నీవు ఒక దుర్గం అమ్మ అమ్మ వేణి సీరెడ్డి వాళ్ళకి పాప మీరందరు కూడా అందరం కూడా 103 కంటతోచ్చు అనుకుంటాను, 23rd సామ్ కంటతోచ్చు అనుకుంటాను, మనందరికి 91 మనందరికీ కంటతోచ్చు అనుకుంటాను. దాంతో పాటు అందరూ చేస్తూ ఉంటే కంటదా ప్రైజ్ ద లార్డ్, ఒకవేళ సామ్ 8 ని ఎవరన్నా కంటద రాదు అని అనుకుంటే పెద్దవాళ్ళైనా చిన్నబిడ్డలైనా అది చెయ్యండి అమ్మా, కంటద చేయండి చాలా మంచిది, ఓకే చేస్తారా.
రేపు మీ చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయగల సెకండ్ క్రిస్మస్ టైంలో అందరూ చెప్పాలి సాంఘే కీర్తనలో బెంగా కీర్తన. ఓకే, అంత సృష్టికర్త అయ్యా లీడ్ ఇచ్చిందాక చెప్తారు, అందరికి సమానంగా చేశారు. గాడ్ నెవర్ టెల్స్ ఏ ఆరదా ఒక రూల్ నానా ఇంకొక రూల్ అని ఎప్పుడు చెప్పలేదు దేవుడు. పవిత్ర గ్రంథంలో మనకి ఎక్కడ ఉన్నట్లేదు. సమానంగా సృష్టించాడు. ఆరోగ్యం, బలం, తెలివి, మేధాశక్తి, జ్ఞానం, జ్ఞాపశక్తి అన్నీ కూడా. కానీ మనం మనం సృష్టించుకున్నదన్నమాట. అనవసరమైన ఒక రాకూడని చేయకూడని ఒక భయంకరమైన సాంప్రదాయం మనలో వచ్చింది. ఏదో ఒక స్టాంప్, డర్టీ స్టాంప్ అన్నమాట. గర్ల్ అనగానే పడిపోతుంది. అందుకనే ఈ ఎందుకు కీర్తన ఎందుకు చదవమంటానంటే, సృష్టికర్త సృష్టి అంతా చేశాను ఆ సృష్టికర్త. అప్రాన్ మ్యాన్ వాడంత దేవా దేవా ఘనమైన దేవా, నీ ముందు మానవుడు ఏం పాడేవాడు? అతని గురించి నువ్వు ఆలోచించడానికి, నన్ను గురించి ఆలోచించడానికి, జేమ్స్ గురించి ఆలోచించడానికి, లేకపోతే ఈ బాబు గురించి ఆలోచించడానికి, మనందరి గురించి ఆలోచించడానికి అప్రాలు. ఎందుకంటే కోట్లాది కోట్ల మంది పాపులేషన్ గురించి దేవుడు ఆలోచించాడు. అందరినీ ఆయనే సృష్టించాడు. ఈ సృష్టి అందరి గురించి దేవుడే ఆలోచించాలి. ఓ జాయ్, ఓ లార్డ్, నేనేం ఆడదాన్ని, నేను ఏ పాటి పాడి నేను ఉన్నాను. సృష్టికర్త ఎంతో అందాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త, అబ్బో ఎంత అందంగా ఉందో. తాజ్మహల్కి ఎవరైనా వెళ్ళారమ్మా? మనం ఎప్పుడు ఫోటో చూస్తా ఉంటుంటాం, సరే దేవుడు ఇచ్చిన అనుగ్రహం వల్ల మేము ఒకసారి తాజ్మహల్కి వెళ్ళగలిగా, ఏదో ఒక టెన్షన్. అబ్బో ఎప్పుడు ఫోటోలలో చూస్తే తాజ్మహల్కి వెళ్తాను చూడటానికి, అమ్మో అమ్మో అనుకుంటే అసలు అదే క్లాంటి ఫీలింగ్ నాలో. వెళ్ళేసరికి దేవుడు లోపలికి వెళ్ళేసరికి ఇంకంతే అనమాట. ఒక నిమిషం ఆగిపోతాం మనం, అమ్మో ఇకంతే అనమాట. మనం ఇప్పుడు ఫోటోలలో చూసేదే మన ఎదురుగా ఉంది, మనం వెళ్ళి చేతితో వేరే చేతితో తాకా, అంత తాకా చేతితో, అమ్మో అనుకున్నాను అనమాట. ఎందుకు అందం ఆ సృష్టి అందాకాడి, దానికి మేధాశక్తిని ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? మేసన్స్ కాదమ్మా, దేవుడు ఇచ్చిన ఆ మేధాశక్తి. వాడు దాన్ని అలా ఉపయోగించి ఎయిట్ వండర్స్ లో ఒక వండర్ గా ఆ తాజ్మహల్ని సృష్టించారు, కట్టారనుకోండి. ఎంత బ్యూటీ అమ్మా, ఎంత బ్యూటీ మన దేశంలో, ప్రపంచం అంతటా. మరి అలాంటి దేవునికి మనల్ని కూడా చాలా అందంగా నిర్మించారు. అద్భుతమైన మనసు, మంచి బలం గల గుండె, మంచి వైటల్ ఆర్గాన్స్ అన్ని, లివర్ కిడ్నీస్ అన్ని ఇచ్చి బ్రతకండి. కానీ నా నామానికి మీ వలన ఎప్పుడు కూడా నింద రాకూడదు. ఎవరు ఏ క్రిస్టియన్గా అనుకో, నువ్వు యేసు ప్రభువుగా చెప్తున్నా, పోపో నీకు అసలు అర్హతే లేదు అని అంతగా దిగజారి పోబాకండి. ఆ మెట్రో క్రిస్టియన్ ప్రభువుని నా రక్షకులుగా స్వీకరించాను, బీ ఆన్ దట్ స్టాండ్. ఇకంతే ఆ విశ్వాసంలో తలలిపోకూడదు ఎటువంటి పరిస్థితులైన. ఆ నయమాన అమ్మాయి అదే, నయమాన్ దగ్గర బానిస అదే అనమాట. ఎటువంటి పరిస్థితుల్లోనే చెరలో అంటే ఎంత భయంకరమైన హింసలు ఉంటాయో. షీ వాజ్ నెవర్ ఫీల్ అవ్వలేదు దాని మీద తన విశ్వాసం. అలాంటి విశ్వాసంలో మనం ఉండాలి. ఆ ఎయిత్ సాంగ్ ఆ సృష్టి అంతటిని గురించి చెప్తూ అప్పుడే అనమాట. సృష్టి అంతటితో పాటు స్పెషల్గా సాంగ్స్ దావీదిరాజు ఎవరి గురించి చెప్తారంటే, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క, అంటే అక్కడ బాలికలు కూడా అమ్మా, అది జనరలైజ్ చేశారు. అక్కడ జెండర్ బాల్ కాదు, బాలులు, బాలికలు, చంటి పిల్లలు వీళ్ళ స్థితుల మూలంగా అంట దుర్గాన్ని నిర్మించారు. ఎవరు అంటే వాళ్ళంటే దేవునికి ఎంత ప్రీతికరంగా ఆలోచించండి. నెక్స్ట్ వీ మూవ్ ఆన్ టు ది సెకండ్ లెసన్. పీటర్ గారు, పేటర్ గారు జైల్లో ఉంటారు.
జైల్లో ఉండి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో మనకు ఉంటుంది. నేను రెఫరెన్స్ అదంతా